అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ప్రాపర్టీ ఫైండర్. ఈరోజు నేను మీకు లో ప్రైజ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మీకు ఓన్లీ జూన్ 30 వరకు మాత్రమే అండి, 3 లక్షలు అండి. ఈ జూన్ 30 తర్వాత ఈ ప్రైస్ అనేది 4,50,000 అవుతుందండి. ఒకసారి మీరు డీటెయిల్స్ అనేది నేను పూర్తిగా ప్రొవైడ్ చేశాను, ఒకసారి వీడియో మొత్తం చూడు. మీరు చూస్తున్న ఈ ల్యాండ్ వచ్చేసి 605 గజాలండి. ఇది వచ్చేసి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. ఇది కూడా మీకు జూన్ 30వ తారీఖు వరకు మాత్రమే. జూలై 1వ తారీఖు నుంచి ఇది 4,50,000 అవుతుంది. దీంట్లో ఈ ఏదైతే 3 లక్షల ప్రైస్ ఉందో మీకు రిజిస్ట్రేషన్ అలాగే ఈసీ పహని అలాగే లింక్ డాక్యుమెంట్స్ దీంతోపాటు మీకు తెలంగాణ రైతు బంధు పాస్బుక్తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ సైట్ ఎక్కడంటే కనుక ఇది మనకి నారాయణగేట్ దగ్గరలో ఉంటుంది. ఇది టువర్డ్స్ బీదర్ హైవే నుంచి మనకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంటుంది, ఎర్రబోగుడ అనే విలేజ్లో. ఇది నాగల్గిద్ద మండలంలో ఉంటుంది, సంగారెడ్డి డిస్టిక్. ఇది మనకు ఈ సైట్ వచ్చేసి నారాయణగేట్కి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సైట్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 1000 ఎకరాల్లో జరిగిందండి. ప్లాట్ సైజ్ మనకి పూర్తిగా దీంట్లో ఉన్న ప్లాట్ సైజ్ వచ్చేసి 605 గజాల్లో డెవలప్ చేయడం జరిగిందండి. మీరు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే కనుక హైదరాబాద్కి 130-120 కిలోమీటర్ల దూరంలో ఎందుకు చేయాలంటే కనుక మనకి ఇక్కడ ఒక డెవలప్మెంట్ పాయింట్ ఉందండి. అదే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన నిమ్స్ అండి, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండి. అంటే దీని యొక్క ఈ ప్రపోజ్ ఏంటంటే కనుక ఇది ఒక ఇండస్ట్రియల్ పార్క్ అండి. దీంట్లో మనకి చుట్టుపక్కల హైదరాబాద్ అలాగే పూర్తి యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అలాగే ఇంటర్నేషనల్ కంపెనీస్ అనేవి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇక్కడ ఏర్పడబోతున్నాయి. అంటే మనకి ఆల్ ఇన్క్లూడింగ్ ఇండస్ట్రియల్ జోన్ అనేది అవుతుంది ఇక్కడ. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క మనకి 3 రాష్ట్రాలకి, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలకి ఉపయోగపడే విధంగా మనకి దీని చుట్టుపక్కల 14,000 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తుందండి. దీనికోసం మనకి 10,000 కోట్ల బడ్జెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే మనకి రీసెంట్గా మేము దీనికోసం కూడా భూసేకరణ కూడా చేస్తుందండి. జహీరాబాద్ మండలాల్లో అలాగే జరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఈ భూసేకరణ అనేది కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ యొక్క నిమ్స్ టార్గెట్ ఏంటంటే కనుక మనకి మొత్తం 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ తేవడానికి చూస్తుంది. అలాగే దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే 2030-40 సంవత్సరాల వరకు 1 లక్ష కోట్ల ప్రొడక్టివిటీ తీసుకురావాలని వీరి అంచనా అండి. మనం ఇక్కడ ఎందుకు ప్రపోజ్ చేసిందంటే కనుక మనకి ఇండస్ట్రీస్ కోసం, ఇండస్ట్రీస్ అవసరాల కోసం వాటర్ అలాగే మంజీరా సింగూర్ డ్యామ్ అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి అనుగుణంగా ఉండడానికి మనకి ముంబై హైవే అలాగే ముంబై పోర్ట్, వైజాగ్ పోర్ట్లకి మనకి ఈజీగా ఉంటుందండి. అలాగే రైల్వే స్టేషన్, బీదర్ ఎయిర్పోర్ట్ కూడా మనకి దగ్గరగా అవుతుంది. దానికోసం అనేది ఇక్కడ ప్రిఫర్ చేయడం జరిగిందండి. అలాగే మనకి ల్యాండ్ రేట్ కూడా ఒక కారణం ఏంటంటే కనుక గవర్నమెంట్ అనేది మనకి వాళ్ళే డెవలప్ చేసి ఇండస్ట్రీస్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ల్యాండ్ అనేది. ఓకే, ఈ మన సైట్ ఎక్కడ ఉంటుందంటే ఈ నిమ్స్కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇప్పుడు అదే మీరు ఈ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో 3 లక్షలు ఈ ఫ్లాట్ మీద, తప్పకుండా ఇది మీ ఫ్యూచర్లో పిల్లలు, మీ పిల్లల కోసం ఉపయోగపడుతుందండి. మీరు ఒకవేళ హిస్టరీ చూసుకున్నట్లయితే మనకి అవుట్స్కట్స్లో ఉప్పల్ కానీ, ఎల్బీనగర్, ఈ ఆదిభట్ల ఒకప్పుడు ఇవి మనకి కేవలం 300-500 పలికిన భూములు అండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో అవే భూములు 30-50,000 గజం పలుకుతుందండి. అలాగే నానక్రామ్గూడ, కోకాపేట ఇవి కూడా ఒకప్పుడు ఈ రేంజ్లోనే ఉన్నాయి, ప్రజెంట్ ఇవి 100,000 పలుకుతున్నాయి. చూడొచ్చు మీరు మనకి అంత. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఢిల్లీ దగ్గరలో మనకి నోయిడా, గుర్గాం ఇవి ఏవైతే ఉన్నాయో
ఒకప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ ప్రపోజ్ చేశారో ఇవి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో అవుట్స్కర్ట్స్లో ఉన్నాయండి. ఇప్పుడు అవే నోయిడా, గుర్గాం, ఢిల్లీ ఎన్సీఆర్ లాగా మారిపోయాయి. చూడొచ్చు మీరు, ఒక చూసుకున్నట్లయితే మీరు సిటీస్ అనేవి కూడా, అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ కూడా అరౌండ్ మీకు 200 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఎక్స్పెండ్ అయి ఉన్నాయి. కానీ ప్రస్తుతం మన హైదరాబాద్ అనేది కేవలం 70 నుంచి 80 కిలోమీటర్ల వరకే ఎక్స్పాండ్ అయి ఉంది. తప్పకుండా మీకు ఫ్యూచర్ అండి. హైదరాబాద్ అనేది కూడా మనకి మాస్టర్ హెచ్ఎండిఏ ఏదైతే ఉందో వాళ్ళ 2030 సంవత్సరం వరకు మాస్టర్ ప్లాన్లో హైదరాబాద్ అనేది 220 కిలోమీటర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూస్తుందండి. తప్పకుండా మనకి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో తప్పకుండా ఫ్యూచర్ ఉందండి. సరౌండింగ్స్లో మనకు అదే ఈ ల్యాండ్ అనేది గవర్నమెంట్ మనకి ఇండస్ట్రియల్ పార్క్ కోసం హైదరాబాద్ సరౌండింగ్స్లో అయితే ఎఫర్ట్ చేయలేదు. తప్పకుండా దానికోసం అనేది వాళ్ళు ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ నిమ్స్ ద్వారా సుమారుగా 250,000 వరకు మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఉందండి. అలాగే వారిపైన అయితే ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా తప్పకుండా ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇది ఒక ఇండస్ట్రియల్ జోన్, మనకు ఒక రెసిడెన్షియల్ జోన్గా మారుతుందండి. దాంతో మనకి ఈ ల్యాండ్స్ అనేది గిరాకీ పెరగడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు కొనే ఈ ల్యాండ్ వచ్చేసి 5,500 గజం ఏదైతే కొంటున్నామో ఇన్ ఫ్యూచర్ తప్పకుండా మీకు 5,000 పలుకొచ్చు. మనం నేను చెప్పలేను కానీ మీకు 50,000 అవుతుందని, 5,000 అయితే తప్పకుండా అవుతుందండి. అలాగే మీరు అనుకోవచ్చు ఇది పెరగడానికి 10 సంవత్సరాలు ఆగాలి అని. అదే దానికోసం అండి మేము ఈ ల్యాండ్ అనేది లీజ్కి తీసుకొని కార్పొరేట్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాం. దీంట్లో వచ్చేసి మనకి లాంగ్ టర్మ్, అలాగే మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్స్లో చేస్తున్నామండి. దీంట్లో ఏదైతే లాంగ్ టర్మ్లో మనకి 50 శ్రీగంధం మొక్కలు నాటడం జరుగుతుందండి. అలాగే మనకి మిడ్ టర్మ్లో వచ్చేసి 20 మలబార్ మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే మనకి షార్ట్ టర్మ్లో వచ్చేసి పండ్లు, కూరగాయలు, అలాగే ఫ్లవర్స్, ఇంటర్నల్ క్రాప్స్ మనకి వేయడం జరుగుతుంది. వీటి ద్వారా కస్టమర్స్కి కూడా మనకి ప్రాఫిట్ జనరేట్ చేయడం జరుగుతుందండి. ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్గా మనకి 1 జూలై నుంచి 450,000 అవుతుందండి. దీనికి కారణం ఏంటంటే కనుక మనకి ఈ నిమ్స్ ప్రపోజల్ వల్ల చుట్టుపక్కల ల్యాండ్ రేట్ అనేవి పెరిగాయి. దానికోసం అనేది మనకి ఈ ల్యాండ్ రేట్ అనేది కూడా పెంచడం జరుగుతుందండి. మనకి ప్రీవియస్గా ఇదే ప్లాట్లో మనము 50 శ్రీగంధం మొక్కలు వేసేవాళ్ళం. ప్రజెంట్ అయితే మనము 30 వేయడం జరుగుతుందండి. దీని ద్వారా మనకి ప్రాఫిట్ ఎలా వస్తుందంటే కనుక దీని క్రాప్ వచ్చేసి మనకి 12 ఇయర్స్కి వస్తుంది. దీని రేట్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో 10,000 కేజీ పలుకుతుందండి. ఒక్క చెట్టు ద్వారా మనకి, ఒక్క శ్రీగంధం చెట్టు ద్వారా 30 కిలోల వరకు మనకి దిగుబడి వస్తుంది. ఈ క్రాప్ రేంజ్ మనకి క్రాప్ వచ్చేసి 12 ఇయర్స్కి వస్తుంది. మనం చూడొచ్చు ప్రజెంట్ ఉన్న రేట్కి 30 × 10,000 అంటే కనుక 300,000 ఒక చెట్టుకి వస్తుంది మనకి. అలాగే మనం 30 చెట్లు నాటడం జరుగుతుందండి. మీకు చూడొచ్చు మీరు 90 లక్షలు మీకు ప్రాఫిట్ అవుతుందండి. ఈ ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే కనుక మనకి 50% వచ్చేసి ల్యాండ్ లార్డ్స్కి, అలాగే 50% వచ్చేసి ఏదైతే డెవలప్ చేసిన వాళ్ళకండి. ఈ ఎవరైతే డెవలప్ మేము ఏదైతే డెవలప్ చేసామో పూర్తిగా మీకు చెట్లు నాటినప్పటి నుంచి దిగుబడి వచ్చేంత వరకు మాదే అండి బాధ్యత. ఈ అలాగే మనకు దీంతో పాటు మలబార్ మొక్కలతో, అలాగే మనకి కూరగాయలతో కూడా ప్రాఫిట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుందండి. ఇది తప్పకుండా మీకు లాస్ అయితే లేదండి. మీకు ఎటు చూసినా కూడా మీకు ప్రాఫిట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇది మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి. దీంతో పాటు అలాగే మీకు మీ పిల్లలతో పాటు ల్యాండ్ రేట్, అలాగే మీకు చెట్లు కూడా పెరుగుతాయండి. ఈ ల్యాండ్ అనేది మనకి ఎగ్జాక్ట్లీ జియోగ్రఫికల్గా 3 డెవలప్డ్ సిటీ మధ్యలో ఉందండి. అలాగే మనకి చూసినట్లయితే ఒకవైపు బీదర్, ఒకవైపు జహీరాబాద్, అలాగే మరోవైపు సంగారెడ్డి. ఈ 3 సిటీస్ అనేవి కూడా డెవలప్డ్ సిటీస్ అండి. మనకి ఈ సిటీస్లో కూడా సుమారుగా ప్రజెంట్ ల్యాండ్ రేట్ వచ్చేసి 10 నుంచి 15,000 వరకు గజం ఉందండి. ఈ 3 కూడా మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. అలాగే మనకి రీసెంట్గా
ఏదైతే మనకి బీదర్ హైవే ఉందో దీన్ని కేవలం ఇది మనకి 500 మీటర్స్ అండి ఈ సైట్ నుంచి. దీన్ని 4-లైన్ రోడ్ ప్రపోజల్ చేశారండి గవర్నమెంట్. అలాగే దీనికోసం 9 కోట్ల బడ్జెట్ కూడా అలోకేట్ చేశారండి. సో మనకి ఫ్యూచర్లో ఈ రెడ్ మనకి ఈ రోడ్ డెవలప్ అయినా, అలాగే మనకి సింగూరు డ్యామ్కి మనకి కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి వాటర్ వచ్చినా కూడా తప్పకుండా ఇది డెవలప్ అవుతుందండి. ఫ్యూచర్లో మనకి రేట్ అనేది పెరుగుతుంది. సో మీరు మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసే ప్లాన్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేశాను, ఒకసారి కాల్ చేయండి. వీలైతే సైట్ అనేది విజిట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. మనకి ఒకటే అండి, ఈ పూర్తిగా మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది, ఈ ల్యాండ్ అనేది కూడా పూర్తిగా క్లిష్టన్ క్లియర్ అండి మీకు. మీకు దీంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ పాస్బుక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ 5 గుంటలకి మీకు అన్ని ఎలిజిబిలిటీస్ అనేవి ఉంటాయి దీనికి మీకు, అలాగే రైతు బంధు కానీ అన్నిటి ఉంటుందండి.